పల్నాడు ప్రాంతంలో దళితులపై దాడులు జరుగుతున్నాయన్నది కేవలం దుష్ప్రచారం మాత్రమేనన్నారు రూరల్ ఎస్పీ జయలక్ష్మి. పల్నాడు ప్రాంతంలోని అనేక ఫ్యాక్షన్ గ్రామాల్లో నేడు పర్యటించిన ఆమె గ్రామంలోని యువత అభివృద్ధిపై నడవాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఫ్యాక్షన్ గ్రామాల్లో చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవద్దని, కేవలం ఒక కుటుంబం మధ్య వచ్చిన తగాద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవడానికి కారణమైందని అన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు చదువుపై దృష్టి నిలపాలని, యువత పెద్దలకు నచ్చజెప్పాలని సూచించారు. మీరు అట్లా చేయకుండా పోతే ఏమైతుంది? ఇబ్బందులు పడతాం. కష్టపడితేనే మనకి మన జీవితం మన చేతిలో. ఎవరెవరు ఏదేదో చెప్తున్నారని ఎప్పుడో 90, 79, 80 ఎనభైలో ఎప్పుడో వాళ్ళు అలుగులు కొట్టుకుంటే అదే చరిత్రం కంటిన్యూ కావాలా? లేదు కదా. ఆత్మకూరులో ఒక అబ్బాయి, దాని పేరేంటి? దాసు ఐఏఎస్ అయ్యాడు అని రావాలి. అట్లా ఏమి దాంట్లో సిటీలో పెద్దగా చదివి అట్లా ఏం లేదు. సాధారణంగా మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కష్టపడి చదివి ఇంత స్థాయికి వచ్చాం. మీరు కూడా రావచ్చు అది, అవునా? ఆ ఆలోచనలు ఉండాలి. చిన్న చిన్న గొడవల్ని మనం ఎవరో మాటలు వినుకొని ఎక్కడో చేసుకుని ఆ పెద్దగా రాష్ట్రవ్యాప్తంగా ఎంటైర్ స్టేట్ పోలీసులు అన్ని కూడా ఆ 11వ సంఖ్యలో ఏముంది, అట్లా చేయకూడదు. జరిగితేనే కదా. ఫస్ట్ నుంచి అదే మేము చెప్తున్నాము, ఇట్స్ నాట్ అ కరెక్ట్ క్వశ్చన్ అని. అండ్ పల్నాడులో ఇట్లాంటి చిన్న చిన్న ఘర్షణలు ఇవన్నీ రాడుకోవడం అనేది ఇట్స్ అ కామన్ కైండ్ ఆఫ్ ఫ్యాక్షన్ విలేజ్ లో జరిగే ఒక, ఇక్కడ ఫ్యాక్షన్ కూడా అంత పెద్దగా లేదు. ఇది కుటుంబ సమస్య లాగా వచ్చింది. ఇది అది పెద్దగా చేసుకొని అది అయిపోయింది. ఇంత ఒక ఒక పెద్ద ఒక రాష్ట్రవ్యాప్తంగా ఒక స్టేట్ వైడ్ ఒక ఆత్మకూరు అట్లా ఒకటి వచ్చింది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చాలా ప్రశాంతంగా ఉంది. మళ్ళీ ఇది రీట్రేట్ చేయడానికి మీరు కూడా ఇది చూడాలి కాబట్టి ఇక్కడ వచ్చాం. ఇక్కడ ఏం అది పెద్దగా చేసుకొని అది అయిపోయింది. ఇంత ఒక పెద్ద ఒక రాష్ట్రవ్యాప్తంగా ఒక స్టేట్ వైడ్ ఒక ఆత్మకూరు అట్లా ఒకటి వచ్చింది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చాలా ప్రశాంతంగా ఉంది. మళ్ళీ ఇది రీట్రేట్ చేయడానికి మీరు కూడా ఇది చూడాలి కాబట్టి ఇక్కడ వచ్చాం. ఇక్కడేం పెద్దగా ఇష్యూస్ ఏం పెద్ద 144 ఇష్యూ లాగా లేదు. మీరు కూడా ఆ రోజు చెప్పారు 144 పెడితే అక్కడ జనాలకి కష్టాలు వస్తుంది అని. అంటే ఒక ఇట్ ఈస్ నాట్ ఎన్ హై సెన్సిటివ్ ఇష్యూస్ కానీ లేదు. కానీ ఇక్కడ వచ్చి మళ్ళీ ఇన్స్టిగేట్ చేయకుండా ఉండాలి కాబట్టి అది పెట్టాల్సిన అవసరం వచ్చింది. అంటే ప్రశాంతంగా అందరూ ఉండాలి కదా. దే షుడ్ నాట్ బి ఇన్స్టిగేటెడ్. ఇప్పుడు మనం మాట్లాడగా బ్యాలెన్స్డ్గా వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా
కొన్ని టైంలో అవుట్ ఆఫ్ ఇగ్నరెన్స్ కొన్ని ఇష్యూస్ క్రాపప్ అవుతుంది, కాబట్టి వాళ్ళకి కూడా మేము మంచి చెప్పాల్సిన అవసరం వచ్చింది. అండ్ దియర్ ఇష్యూస్ అని కూడా ఏమీ లేవు, ఏమీ లేవు, అది వాళ్ళకు కూడా తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. అగైన్ ఐఎమ్ రీట్రేటింగ్ అగైన్, ఆత్మకూరులో గొడవలు లేవు, సమస్యలు లేవు, అందరూ ప్రశాంతంగానే ఉంటారు.